Morning, ma. Your first term BCS, second sem, okay na? Second sem lo B pattern lo cues chusukunna na, okay na? In before class we have seen about introduction of cues and representation of cues. Cues kosam chusukunna, aa cues entante aa cues lo manam what is a cue anedi chusukunnam. Cue anedi linear data structure discuss chestunnam, okay na? Aa cue anedi FIFO mechanism ni ओके ना सैटिस्फाई చేద్దాం చదువుకున్నాం అండ్ క్యూ లో ఆపరేషన్స్ వచ్చేసరికి మనం చూసుకున్నాం ఎన్ క్యూ డి క్యూ అండ్ రిప్లే ట్రావర్సల్స్ అనే ఆపరేషన్స్ మనం చూసుకున్నాం రిప్రజెంటేషన్స్ లో ఎన్ క్యూ ఇన్ ద సెన్స్ వి ఆర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ క్యూ బై ఇన్ ఫార్వర్డ్ ఇన్ బ్యాక్ నా అంటే ఎన్ క్యూ లో మనం ఎలిమెంట్స్ ని ఓకేనా ఇన్ రేర్ కండిషన్స్ ఇన్ రేర్ లో మనం ఇన్స ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటాం చెప్పుకున్నాం అండ్ డీక్యూ ఇన్ సెన్స్ వి ఆర్ ఇన్సర్టింగ్ వి ఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఎట్ ఫ్రంట్ ఫ్రంట్ లో ఎలిమెంట్స్ డిలీట్ చేస్తాం చూసుకున్నాం ట్రావర్స్ మీన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇట్ మస్ట్ ఓకేనా విజిట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ క్యూ మన క్యూ లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కూడా మనం విజిట్ చేయాలని మనం చదువుకున్నాం ఇక్కడ వరకు క్యూ అండ్ క్యూ యొక్క రిప్రజెంటేటివ్స్ లో అండ్ క్యూ లో ఉన్న ఆపరేషన్స్ అల్గారిథమ్స్ మనం పరిచయం చేసుకున్నాం వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఈ రోజు క్లాస్ వచ్చేసరికి సర్క్యులర్ క్యూ ఇన్ సి ओके ना सर्कुलर क्यू ఈ రోజు క్లాస్ లో మనం చూసుకునేది ఏంటంటే ఈ రోజు క్లాస్ లో మెయిన్ టాపిక్ మనం చూసుకునేది ఓకేనా సర్కులర్ క్యూ నా ఓకేనా సర్కులర్ క్యూ ఇన్ సి ఓకేనా सर्कुलर क्यू इन सी ओके ना ए सर्कुलर क्यू इज सॉल्व द लिमिटेशंस ऑफ नॉर्मल क्यू ओके ना ఒక నార్మల్ క్యూ ఎలా సాల్వ్ చేసుకుంటుందో ఈ సర్కులర్ క్యూ కి హస్ సమ్ లిమిటేషన్స్ ఓకే ना నార్మల్ క్యూ సాల్వ్ చేసినట్టు యాస్ వి ఆర్ సాల్వింగ్ ఇన్ ఎక్స్ప్రెస్ ఇన్ ఎ నార్మల్ క్యూ ఒక నార్మల్ క్యూ లో మనం ఒక ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసినట్టుగా ఇక్కడ మనం ఈ డేటా స్ట్రక్చర్స్ లో క్యూస్ ని యూజింగ్ సి ओके ना डेटा स्ट्रक्चर्स यूज क्यू नी क्यू लो सर्कल क्यू नी सॉल्व अंत ईजी का इट हैज सम लिमिटेशन कोई लिमिटेशन उन्नाई अंत कोई रूल्स उ वाट आर दोज रूल्स अंटे ए सर्कल क्यू सॉल्व इन लिमिटेशन ऑफ नॉर्मल क्यू ए सर्कल क्यू की नॉर्मल क्यू कोई लिमिटेशन उन्नाई अटे దీని ఈ లిమిటెన్స్ ఎందుకు పెట్టుకున్నా ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ మేకింగ్ దిస్ ఈ లిమిటెన్స్ ఇన్ సర్కులర్ క్యూ ఈ సర్కులర్ క్యూ లో డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి నార్మల్ క్యూ కి సర్కులర్ క్యూ కి కొన్ని లిమిటెన్స్ ఉన్నాయి అంటే నార్మల్ క్యూ లో మనం దేర్ ఇస్ నో లిమిటెన్స్ అన్న వి కెన్ సాల్వ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఈజీలీ బట్ హియర్ ఈ సర్కులర్ క్యూ లో కంపేర్ అంటే సర్కులర్ క్యూ విత్ నార్మల్ క్యూ ఓకే నార్మల్ క్యూ ని సర్కులర్ క్యూ తో కంపేర్ చేస్తే దీనికి సర్కులర్ క్యూ కి కొన్ని లిమిటెన్స్ ఉన్నాయి ఫర్ వాట్ పర్పస్ వి హావ్ establish this limitations in a circular queue ee limitations ni ee rules ni mana ee circular queue lo matram enduku pettam ante nana thus make it better pick okay mana better ga mana pick ante better ga mana elements pick chesukodaniki and nan normal queue okay na mana edana elements ni normal queue lo unna elements ni pick chesukovalana danakanna ee circular queue lo ee limitations pettadam valla inka बेटर का मन एलिमेंट पिक कंपेर्ड टू नार्मल पिक ओके नार्मल क्यू नार्मल क्यू एलिमेंट्स पिक दाना वैल वेर हैविंग दिस रूल्स लिमिटेशन मन पेको सर्किट क्यू लगे मन एलिमेंट्स बेटर का पिक कंपेर्ड टू नार्मल क्यू नार्मल क्यू एलिमेंट्स पिक सर्किट क्यू एलिमेंट्स इंका बेटर का पिक नार्मल क्यू इज आल्सो फॉलोस द फर्स्ट कम्स फर्स्ट नार्मल क्यू लो कूडा ओके इट इज आल्सो फॉलोस द फर्स्ट कम फर्स्ट अल्गोरिथम अंटे सर्कुलर क्यू कूडा एम फॉलो अवुतुंदंटे फर्स्ट कम फर्स्ट फिफो अने मेकानिज्म सर्कुलर क्यू लो फॉलो अवुतुंदि ओकेना ओके फिफो मेकानिज्म लो एम चेप्तुंदंटे मनं सर्कुलर क्यू सॉल्वड लिमिटेशन्स ओकेना सर्कुलर क्यूस सॉल्वड लिमिटेशन्स सर्कुलर क्यू हैज सम लिमिटेशन्स सर्कुलर क्यू limitations compared with the normal queue
క్యూ తో కంపేర్ చేస్తే దీనికి లిమిటెన్స్ ఉన్నాయి కదా ఓకేనా వై దిస్ ఇన్వెన్షన్ దేర్ సర్ ఫర్ ఎ బెటర్ పిక్ మనం బెటర్ గా ఎలిమెంట్స్ పిక్ చేసుకుంటాంటే వి హావ్ లిమిటెషన్స్ ఫస్ట్ అవుట్ ఓకేనా ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ని ఫస్ట్ వస్తుంది మనం చూసుకున్నా తర్వాత ఆపరేషన్స్ ఇన్ ఏ సర్క్యులర్ క్యూ వాట్ ఆర్ ద ఆపరేషన్ దట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి పెర్ఫామ్ ఇన్ ఏ సర్క్యులర్ క్యూ ఏదైతే ఆపరేషన్ సర్క్యులర్ క్యూలో పెర్ఫామ్ చేస్తున్నాం అనేది ఈరోజు చూసుకుందాం వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ గోయింగ్ టు బి పెర్ఫామ్ యూజింగ్ ది సర్క్యులర్ క్యూ అంటే ఒక ఏమేమి ఆపరేషన్ ఈ సర్క్యులర్ క్యూని యూజ్ చేసుకుందాం పెర్ఫామ్ చేస్తున్నాం అనేది చూసుకుందాం ఓకేనా What are the operations we are going to be perform using the circular queue? Okay, this circular queue use చేసుకొని మనం ఏమేమి ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం అనేది చూసుకుందాం ఓకేనా ఈ సర్క్యులర్ క్యూలో కూడా ఎవ్రీ టాపిక్ నానా మనం ఫస్ట్ నుంచి మనం ఏమైతే మనం మాట్లాడుకున్నాం సేమ్ మళ్ళీ మనకి డిస్కస్ చేసుకుందాం ఎవ్రీథింగ్ ఓకేనా ఈ సర్క్యులర్ క్యూలో కూడా ఆపరేషన్ సర్క్యులర్ క్యూ ఆపరేషన్స్ సర్కిల్ క్యూ అంటే మనం ముందు చెప్పుకున్నా ఏదైతే ఆపరేషన్స్ సర్కిల్ క్యూలో ఆపరేషన్ ఏం చేసుకుంటే ఎన్ క్యూ అంటే ఎన్ క్యూ ఇన్ ద సెన్స్ యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ ఇఫ్ దెర్ ఇస్ స్పేస్ ఇన్ ఎ క్యూ అంటే ఏ ఎనీ స్పేస్ ఇన్ ద క్యూ క్యూలో ఏదైనా స్పేస్ ఉంటే సపోజ్ నన్నా మేము ఫస్ట్ కాన్సెప్ట్ లో మనం చెప్పుకున్నాం వీఆర్ సీయింగ్ ఫర్ అండర్ఫ్లో కండిషన్స్ అంటే అక్కడ మనం ఎప్పుడు కూడా వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎనీ ఆపరేషన్స్ ఇన్ ఏ క్యూ ఎప్పుడు కూడా మనం ఒక ఏదైనా మన ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ డేలో మీకు చెప్పుకున్న ఇంట్రొడక్షన్ సీలో ఓకేనా ఇంట్రొడక్షన్ క్యూస్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం వీ ఆల్వేస్ సీ ఫర్ ఏ అండర్ఫ్లో కండిషన్స్ ఇక్కడ అండర్ఫ్లో కండిషన్ చూసుకుంటాం వెదర్ ఏ స్పేస్ ఇస్ అవైలబుల్ ఆర్ నాట్ ఓకేనా నేను క్యూలో ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఐ విల్ ఆల్వేస్ సెర్చ్ ఫర్ ఏ ఫ్రీ స్పేస్ ఓకేనా ఎంక్వైరీ దా ఓకే ఎన్క్యూ ఈస్ యాడింగ్ అన్ ఎలిమెంట్స్ ఎన్క్యూ యొక్క సెన్స్ అన్నా ఇక్కడ ఎన్క్యూ ఈస్ యాడింగ్ ఏం చేస్తున్నా ఎన్క్యూ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ అన్ ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ యాడింగ్ అన్ ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ నా క్యూ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నా when I have a chance to add elements in my queue nana eppudu nenu queue lo na elements ni add cheyagalante if there is a space in my queue na queue lo okay na any space empty space unnapude if there is a space in the queue aa queue lo edana space untene manam ఎలిమెంట్స్ ని వీ క్యాన్ యాడ్ ఎలిమెంట్స్ ఇన్ మై క్యూ ఓకేనా ఆ క్యూలో స్పేస్ ఉన్నప్పుడే మనం దెర్ ఇస్ ఛాన్స్ టు యాడ్ ఎలిమెంట్స్ ఇఫ్ దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ ద క్యూ దెర్ ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ టు యాడ్ ఎలిమెంట్స్ ఇఫ్ వీ హ్యావ్ యాడ్ ది క్యూ ఇస్ ఓవర్ ఫ్లో ఓకేనా అప్పుడు ఇది అండర్ ఫ్లో ఉన్న క్యూ కాస్త ఏమవుతుందంటే వాటర్ అయిపోతుందంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ బియాండ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆ ఉన్న ఎలిమెంట్స్ కన్నా ఇవి అధికంగా ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఏమవుతుందంటే ఓవర్ ఫ్లో అవుతుందన్న అంటే సపోజ్ నా ఇఫ్ యూ హ్యావ్ బోర్డెడ్ ఇంటర్ బస్ వెన్ వీ హ్యావ్ బోర్డెడ్ ఇంటర్ ఆర్టీసీ బస్ ఆర్ ఎనీ ట్రైన్ మనం బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కినప్పుడు వెన్ ద కండక్టర్ ఆఫ్ ద బస్ క్యాన్ ప్రొవైడ్ ద సీట్స్ మీన్స్ ఇఫ్ ఆల్ ద సీట్స్ ఆర్ అవైలబుల్ ఓకేనా ద బస్ ఈస్ ఇన్ అండర్ ఓకేనా ఆ బస్ కి తగ్గ సీట్స్ అన్ని సీట్స్ ఫిల్ అయితేనే అప్పుడు దెర్ఇస్ ఆ బస్ అనేది యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అంటే యాజ్ పర్ ద క్యూ రిక్వైర్మెంట్ లో ఉన్నట్టు నన్న ఓకేనా అండ్ వ్యాన్ పెర్ఫామ్ ఎన్క్యూ ఆపరేషన్ అన్న అంటే మనం ఎన్క్యూ ఆపరేషన్ అంటే ఇన్ ద సెన్స్ ఎన్క్యూ ఇస్ యాడింగ్ ఏ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్యూ అంటే వెన్ దేర్ ఇస్ ఛాన్స్ టు వెన్ వీఆర్ యాడ్ ఎన్ ఎలిమెంట్స్ ఎప్పుడు ఈ ఎలిమెంట్స్ మనం క్యూలో యాడ్ చేయగలమంటే
when there is an empty space. Okay, now, if you conductor bus, when there is chance when we have conductor allows you to bus, if you conductor bus allows you to bus, if there is a free seats and that available seats, there is a chance to sit in a bus. If there is no available space, a problem is that the bus is overflow. We are the passengers here to stand and travel our journey. మనం యాజ్ ఎ ప్యాసింజర్ గా మనం ఏంటంటే బస్సు సీట్స్ కన్నా మనం ఓవర్ గా ప్యాసింజర్స్ ఆ బస్ లో బోర్డ్ అయ్యారు కాబట్టి ఆ ప్యాసింజర్స్ హూ ఆర్ దట్ పర్సన్స్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ దే షుడ్ స్టాండ్ ఓకే బికాస్ ద బస్ ఇస్ వాక్ లో అండ్ బస్ లో ఉన్న సీట్స్ కన్నా ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు ఓకేనా సో దే షుడ్ స్టాండ్ అంటే ఆ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ట్రావెల్ చేయాలి ఓకేనా అది ఇక్కడ అంటే ఎంటీ సీట్స్ ఉన్నాం ద బస్ ద క్యూ ఇస్ ఎంటీ ఆ క్యూ అయితే ఎంటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వి కెన్ యాడ్ అనదర్ ఎలిమెంట్ ఆ క్యూ ఎంటీ ఉన్నప్పుడు మనం అనదర్ ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవచ్చు దట్ వాస్ ద ఆపరేషన్స్ నెక్స్ట్ వస్తారు డిక్యూ డిక్యూ అంటే మనం ఆపరేషన్స్ కి ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం వి కెన్ పెర్ఫార్మ్ ఎడిషన్ యాడింగ్ ఎలిమెంట్స్ అండ్ డిలీటింగ్ ఎలిమెంట్స్ ఓకే డిక్యూ ఇస్ DQ, okay na? DQ means removing, okay na? DQ is removing engine and DQ is removing elements from a queue and removing elements from DQ is removing elements from a queue. మనం ఏం చేస్తాం ఫస్ట్ ఐటమ్ గెట్ చేసుకుంటున్నాం అంటే ఫ్రమ్ ఫ్రంట్ ఓకేనా వీఆర్ గెట్ ఇన్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ రేర్ గెట్ ద లాస్ట్ ఐటమ్ ఓకేనా మనం నెక్స్ట్ ఏం చేస్తుంటాం మనం చెప్పుకున్నా ఈస్ ఎంప్టీ ఫుల్ చెక్ కండిషన్ చెక్ చేసుకుంటాం అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ క్యూ ఓకేనా ఈ సర్క్యులర్ క్యూని ఒక అప్లికేషన్స్ మనం చూసుకుంటున్నానా ఓకేనా అప్లికేషన్స్ ఆఫ్ సర్కిల్ క్యూ ఈ సర్కిల్ క్యూని ఒక అప్లికేషన్స్ ఏంటి అంటే మెమరీ మేనేజ్మెంట్ సర్కిల్ క్యూ ఇస్ యూజ్ ఇన్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఈ సర్కిల్ క్యూ ఫస్ట్ ఏంటంటే వీ కెన్ మేనేజ్ మెమరీ మేనేజ్మెంట్ ఓకేనా మెమరీ మేనేజ్మెంట్ సర్కిల్ క్యూ ఇస్ యూజ్ ఇన్ మెమరీ మేనేజ్మెంట్ సర్కిల్ క్యూ యూజ్ చేసుకుని వీ కెన్ డూ ఎస్టాబ్లిష్ మెమరీ మేనేజ్మెంట్ ఓకేనా సర్కిల్ క్యూ యూజ్ చేసుకుని మనం మెమరీని మేనేజ్ చేసుకోవచ్చు సర్కిల్ క్యూని యాక్టివేట్ చేసుకోవాలంటే వీఆర్ యూజింగ్ సర్కిల్ క్యూ ఇన్ మెమరీ మేనేజ్మెంట్ ఈ సర్కిల్ క్యూని మనం వీఆర్ యూజింగ్ సర్కిల్ క్యూ ఇన్ మెమరీ మేనేజ్మెంట్ అంటే మెమరీ మేనేజ్మెంట్ అంటే స్పేస్ ని మనం టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్పేస్ ఓకేనా ఆ స్పేస్ ని ఇంక్రీజ్ చేయాలనుకున్నా అంటే మనం ఎలిమెంట్స్ ని మనం కొన్ని ఎలిమెంట్స్ మనం క్యూ లో ఇన్సర్ట్ చేసుకున్నా ఓకేనా క్యూ యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేయాలనుకున్నా అంటే ఆ క్యూ లో వెళ్ళామని ఇన్సర్టింగ్ అయిన ఎలిమెంట్స్ ఇన్ క్యూ ఓకేనా ఎప్పుడైతే క్యూ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం ఇట్ ఆక్యుపైస్ అ స్పేస్ అది కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది ఓకేనా ఆ ఆక్యుపై చేసే స్పేస్ మనం ఏం చేయాలంటే టు ఇంక్రీజ్ ద డిక్రీజ్ ద స్పేస్ అంటే దాన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంది ఇన్ ద సెన్స్ వీఆర్ మేనేజింగ్ ద మెమరీ అంటే మనం మెమరీని మేనేజ్ చేస్తున్నాం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా ఆట ఆ మెమరీని మేనేజ్ చేయాలన్న సెన్స్ వీఆర్ యూజింగ్ ద సర్కిల్ క్యూ అది ఆ మెమరీ క్యూస్ లో క్యూలో ఉన్న మెమరీని మేనేజ్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ ది సర్కిల్ క్యూ ఆ సర్కిల్ క్యూ యూజ్ చేసుకుని మనం మెమరీ మేనేజ్మెంట్ చేస్తున్నా ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ షెడ్యూలింగ్ ఓకేనా ఏ సిపియూ యూజెస్ ఏ క్యూ ఆఫ్ ఓకేనా మనం ఏదైనా మనం కంపైలర్తో ఏదైనా మనం ప్రోగ్రామ్ ప్రాసెస్ చేయాలనుకుంటే సిపియూలో ఓకేనా ఏ ప్రాసెస్ ఆఫ్ షెడ్యూలింగ్ ఓకేనా ప్రాసెస్ షెడ్యూలింగ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అన్న ఏదైతే ప్రాసెస్ షెడ్యూల్ చేస్తామో ఆ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఏం చేస్తారంటే ప్రాసెస్ షెడ్యూలింగ్
ओके ना फॉर्म सेटल की ए सीपीयू process schedule no cpu uses in cpu mu chestunte cpu is a queue to schedule process okay cpu uses a queue if cpu em chestunte queue use chestuni ee process ee process ni to schedule process ee process ni schedule chestunnaru okay na edana system lo oka process ante to schedule process means if there is a need to run any program in my కంప్యూటర్ యూజింగ్ దిస్ క్యూ ఓకే నా క్యూస్ లో ప్రోగ్రెస్ ఏదన్నా నేను ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు నా సిపియు ఏం చేస్తుందంటే ఈ క్యూస్ యూజ్ చేసుకుని ఈ సర్కిల్ క్యూస్ యూజ్ చేసుకుని నాకు నా ప్రాసెస్ నేను షెడ్యూల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాఫిక్ సిస్టమ్స్ ఓకేనా, అంటే ట్రాఫిక్ సిస్టమ్స్ అంటే నా నార్మల్ ట్రాఫిక్ సిస్టమ్ మనకి ఇఫ్ యూ కంపేర్ నార్మల్ ట్రాఫిక్ సిస్టమ్ ఓకేనా, క్యూ ఈజ్ ఆల్సో యూజ్ ఇన్ ట్రాఫిక్ సిస్టమ్. మన క్యూస్ ఈ ట్రాఫిక్ సిస్టమ్ లో కూడా వాడుతాం అంత సెన్స్ నా మనం ఈ ట్రాఫిక్ సిస్టమ్స్ అంటే వెన్ వీఆర్ డిజైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఏ ట్రాఫిక్ సిస్టమ్ అంటే మన సిగ్నల్స్ వస్తాయి కదా, వెన్ వీఆర్ సీన్ ఎ సిగ్నల్ అంటే మనకి మన సిగ్నల్స్ ట్రాఫిక్ సిస్టమ్స్ ఎప్పుడైనా చూస్తే ఫర్ ఇఫ్ వన్ సిగ్నల్ అంటే ఎవ్రీ సిగ్నల్ దగ్గర ఫర్ ఎంత టైం వెయిట్ చేయాలి, లెఫ్ట్ వెళ్ళేవాడికి 60 మినిట్స్ ఇక్కడ టైము, ఆ సిగ్నల్ రెడ్ సిగ్నల్ వస్తుంది ఇక్కడ 60 మినిట్స్ అయిపోగానే అంటే అలారం ట్రాఫిక్ టైం. అంటే ఈ క్యూస్ ని మన ట్రాఫిక్ సిస్టమ్స్ లో కూడా వాడుతాం అన్న ఓకేనా. ట్రాఫిక్ సిస్టమ్స్ లో కూడా వీఆర్ యూజింగ్ దిస్ క్యూస్ అన్న, క్యూస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ట్రాఫిక్ సిస్టమ్స్. అట్లా ట్రాఫిక్ సిస్టమ్స్ లో క్యూస్ వాడతా అంటే ఇప్పుడు సపోజ్ అన్న మనం ఎప్పుడన్నా వన్ వీ హార్ స్టక్ ఇన్ ట్రాఫిక్, మనం ఎప్పుడైతే ట్రాఫిక్ లో స్టక్ అయిపోయామో ఓకేనా, అంటే వెన్ వీఆర్ నేను ట్రాఫిక్ ఒక ట్రాఫిక్ ఎప్పుడు స్టక్ అవుతామంటే అంటే వన్ ఇఫ్ యూఆర్ టేకెన్ ఎ టూ సైడ్స్ ఆఫ్ రోడ్, ఇఫ్ జంక్షన్ ఒక జంక్షన్ తీసుకుంటే ఏం తీసుకుంటే ఈ జంక్షన్ ఇట్ హాస్ ఎ ఫోర్ సైడ్స్ ఒక జంక్షన్ తీసుకుంటే కదా ఇది ఫోర్ సైడ్స్ కదా, ఈ ఫోర్ సైడ్స్ లో ఏం చేస్తాడంటే ఓకేనా వీడు ఈ అలోస్ ద పాసెస్ అంటే ఇది ఒక ఫోర్ సైడ్ జంక్షన్ అన్నా, వీడు ఏం చేస్తాడంటే ఎవ్రీ ఇఫ్ హీ ఎంటర్స్ అంటే వీడు ఇక్కడ సిగ్నల్ ఇచ్చంటే ఇది ఫోర్ సైడ్ జంక్షన్ కాబట్టి ఇది రోడ్, దిస్ వాజ్ మై రోడ్ అన్నా ఓకేనా, అంటే ఇక్కడ నుంచి ఇది ఒక రోడ్ ఓకేనా, వాడి ఇంటి నుంచి రావాలి ఇంటి నుంచి రావాలి. వీడు ఏం చేస్తాడంటే ఓకేనా ఈ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ దీన్ని వీడు అబ్స్ట్రాక్ట్ చేస్తాడు, దీన్ని అలౌ చేస్తాడు ఓకేనా. అప్పుడు ఈ టూ సైడ్స్ ఉన్నాయి, ఈ టూ టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రాఫిక్ లో ఏం చేస్తాడంటే ఈ టూ సైడ్స్ ఉన్న దీనికి ఒక 60 మినిట్స్, దీనికి ఒక 60 మినిట్స్ ఓకేనా, ఒక 1 మినిట్ టైం ఇక్కడ వెహికల్స్ ని జామ్ చేస్తాడు. అంటే ఇటు సైడ్ నుంచి వచ్చేది ఇటు సైడ్ నుంచి వచ్చేది వెహికల్స్ అబ్స్ట్రాక్ట్ అయిపోతాయి, అప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్దా ఇవి ఫ్రంట్ వీళ్ళకి మిగిలిపోతాయి. అప్ టు ఆఫ్టర్ దిస్ ట్రాఫిక్ ఇక్కడ 60 మినిట్స్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ 60 మినిట్స్ వెహికల్స్ ఆపేస్తాడు, ఇటు సైడ్ వచ్చే ట్రాఫిక్ ఇది అంత. అంటే ఈ 60 మినిట్స్ మనం టైం షెడ్యూలింగ్ వేరే వేరే ఎస్టాబ్లిష్ టైం షెడ్యూల్ అంటే ఈ ట్రాఫిక్ లో మనం ఈ క్యూస్ యూజ్ చేసుకునే మనం ఏం చేస్తామంటే ట్రాఫిక్ లో సిగ్నల్స్ ని జామ్ చేస్తామంటే అంటిల్ 60 మినిట్స్ వచ్చే వరకు గ్రీన్ సిగ్నల్ పడదు. ఆ గ్రీన్ సిగ్నల్ పడాలంటే మనం ఈ క్యూస్ ని మనం అక్కడ ఆ ట్రాఫిక్ సిగ్నలింగ్స్ లో మనం సిగ్నల్స్ పడతాయి కదా, రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఓకేనా. ఈ రెడ్ సిగ్నల్ పడిందంటే నెక్స్ట్ ఏం చేస్తంటే ఈ రెడ్ సిగ్నల్ దీని తర్వాత రెడ్ సిగ్నల్ పడితే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఈ గ్రీన్ సిగ్నల్ పడి నెక్స్ట్ ఏం చేస్తంటే మనకి ఆరెంజ్ సిగ్నల్ అంటే వెయిటింగ్ టైం, అంటే దేర్ ఇస్ ఛాన్స్ టు హ్యావ్ ఐ ఓకేనా. ఒకసారి రెడ్ సిగ్నల్ పడింది అంటున్న తర్వాత ఏమవుతుందంటే ఆరెంజ్ సిగ్నల్ డిస్ప్లే వస్తుంది. ఆరెంజ్ సిగ్నల్ డిస్ప్లే వచ్చిందంటే ఏంటంటే మనకి ఇవన్నీ కూడా టైం టు టైం ఈ సిగ్నల్స్ మనం ట్రాఫిక్ లో మనకి టైం టు టైం షెడ్యూలింగ్ అంటే ఎప్పుడు ఎవ్రీ సెకండ్ కి సిగ్నల్స్ మారాలి అనే కాన్సెప్ట్ లో మనం ఈ క్యూస్ మనం సి ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ క్యూస్ ఏదైతే యూజ్ చేస్తున్నాం దాని ట్రాఫిక్ సిగ్నల్స్ లో వాడతానన్న. ఫర్ దిస్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏం చేస్తాడు క్యూ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తే మనం ట్రాఫిక్ లో సిగ్నల్స్ డిజైన్ చేయడం వల్ల ఫర్ ఎవ్రీ 60 సెకండ్స్ అంటే వాడు ఏ షెడ్యూల్ ప్రకారం ఆ ట్రాఫిక్ లో ఆ వెహికల్స్ ఆపాలనుకుంటాడో ఆ షెడ్యూల్ ప్రకారం ఆ క్యూస్ ఈ సిగ్నల్స్ పడుతూ ఉంటాయి.
ఓకేనా అంటే అక్కడ ట్రాఫిక్ లో మనకి కంట్రోల్ రూమ్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే రూమ్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వాడు కంట్రోల్ చేసుకుని వాడు కంట్రోల్ లో వాడి దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి ఆ సీసీ కెమెరాస్ మీద ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసుకుంటాను ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే మోర్ దాన్ ఎనీ ట్రాఫిక్ అక్కడ ఆల్రెడీ మనం డైలీ షెడ్యూల్ మనం అక్కడ ఆటోమేటిక్ ప్రాసెస్ సిగ్నల్స్ ని ఆల్రెడీ ఇంక్రీజ్ చేసుకున్నాం కాబట్టి అవి సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద ప్రతి 60 సెకండ్స్ కి మనకి సిగ్నల్స్ అనేవి పడుతూ ఉంటాయి ఎవ్రీ 60 సెకండ్స్ ఓకేనా ఇట్ హ్యాపెన్ హ్యూమన్ అదే మనిషితో ఎవడైనా హ్యూమన్ గా చేస్తే కనుక వాడు ఏం చేస్తాడంటే దేర్ మే ఛాన్స్ టు అక్వైర్ ఏ మిస్టేక్ అంటే వాడు మిస్టేక్ ఎందుకు చేస్తాడంటే తెలుసానా వాడు ఒక్కోసారి ఆ పర్సన్ ఈ కంప్యూటర్ మీద చేయడం వల్ల ఏమవుతుందంటే యూనిఫామ్లీ ద సిగ్నల్స్ విల్ వాజ్ గివెన్ ఓకేనా ఆ సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కాబట్టి అక్కడ సిగ్నల్స్ అనేవి యూనిఫామ్ గా ఇస్తుంది ఇఫ్ దట్ ఇఫ్ ద వర్క్ వాజ్ గివెన్ టు ఏ హ్యూమన్ అదే వర్క్ హ్యూమన్ తో హ్యూమన్ కి ఇస్తాడు ఏం చేస్తాడంటే వాడు ఏదైతే రోడ్స్ సిగ్నల్స్ ఇస్తాడో ఆ సిగ్నల్స్ ని కంటిన్యూస్ గా ఏదైతే వాడికి తెలీదు బై ఛాన్స్ ఒకసారి లెఫ్ట్ సైడ్ బ్లాక్ చేస్తే అగైన్ మళ్ళీ 60 సెకండ్స్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్లాక్ చేస్తాడు ఓకేనా దిస్ వాస్ ద మిస్టేక్స్ దట్ మేడ్ డన్ బై హ్యూమన్ అదైతే హ్యూమన్ వల్ల జరుగుతుందంటే ఒక్కసారి ఎక్కువ సైడ్ ఏదైతే ఆపుతుందో అదే రోడ్ బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవడానికి దోస్ వి ఆర్ యూజింగ్ దిస్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇన్ ట్రాఫిక్ ఈ సిగ్నల్స్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ ఇవ్వడం వల్ల ఇట్ పెర్ఫార్మ్ యూనిఫామ్ సిగ్నల్స్ అంటే యూనిఫామ్ గా సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంటే ప్రతి యూనిఫామ్ గా టైం షెడ్యూల్ ప్రకారం మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ని వెహికల్స్ పాస్ అవుట్ చేయడానికి ఈ క్యూస్ ని మనం క్యూస్ ని మనం వాడుతున్నా దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ క్యూస్ ఇన్ ట్రాఫిక్ ఓకేనా శాంపుల్ కోడ్ చూసుకుందా హౌ యూఆర్ ఓకేనా ఓకేనా ఒక క్యూస్ ని క్యూ ని ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తాం అనేది ఒక శాంపుల్ కోడ్ చూసుకుందా చూడండి ఓకేనా శాంపుల్ కోడ్ శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను హౌ యూఆర్ పెర్ఫార్మింగ్ క్యూస్ ఇన్ సి ఓకేనా ఫస్ట్ వీఆర్ ఇన్పుటింగ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఫంక్షన్ అన్న నెక్స్ట్ ఏం చేస్తుంటే హాస్ డిఫైన్ మ్యాక్స్ అండ్ డిఫైన్ ఇన్ ద మ్యాక్స్ ఓకేనా మ్యాక్స్ ఓకేనా మ్యాక్స్ ఈ మ్యాక్స్ ఏంటంటే ఇనిషియేట్ ఇన్ ద మ్యాక్స్ అది ఏమవుతుందంటే మ్యాక్స్ ఫైవ్ కింద తీసుకున్నాను ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంటీజర్ ఓకేనా ఏం చేసుకుంటాను నెక్స్ట్ నేను ఏం చేసుకుంటా ఇంట్ సిక్యూ ఇంట్ సిక్యూ తీసుకున్నానా ఇంట్ సిక్యూ లో ఏమవుతుందంటే ఇంట్ సిక్యూ ఓకేనా ఏమవుతుంది ఇంట్ సిక్యూ అండర్ స్కోర్ ఏఆర్ఆర్ మ్యాక్స్ ఓకేనా ఇంట్ సిక్యూ ఏఆర్ఆర్ మ్యాక్స్ తీసుకున్నానా ఏఆర్ మ్యాక్స్ తీసుకున్నా నెక్స్ట్ ఇంట్ ఫ్రంట్ ఇంట్ ఫ్రంట్ తీసుకున్నా ఓకేనా ఇంట్ ఫ్రంట్ -1 ఇంట్ ఫ్రంట్ -1 తీసుకున్నానా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్ రేర్ -1 రేర్ కూడా -1 తీసుకున్నాను ఓకేనా వైడ్ ఇన్సర్ట్ వైడ్ ద్వారా ఐ యూజ్ ద ఫంక్షన్ వైడ్ ఇక్కడ వైడ్ యూజ్ చేసుకుని నేను ఏం చేస్తుంటే ఇన్సర్ట్ చేసుకున్నా ఇన్సర్ట్ లో ఏం చేస్తుంటే ఇంట్ ఐటమ్ ఒక ఐటమ్ ని ఇన్సర్ట్ చేసుకు నెక్స్ట్ ఏం చేసుకుంటున్నా నెక్స్ట్ ఓకే ఐఎమ్ యూజింగ్ మై ఫంక్షన్ ఇక్కడ నేను ఎక్కడి నుంచి నా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తున్నా అది ఏమవుతుంటే కండిషన్ తీసుకున్నా ఇఫ్ ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నాను ఇఫ్ ఫ్రంట్ ఏమవుతుంటే ఇఫ్ ఫ్రంట్ ఆ కండిషన్ ప్రకారం ఇఫ్ ఏమవుతుంటే ఇఫ్ ఫ్రంట్ ఓకేనా ఈ ఫ్రంట్ ఏమవుతుందంటే డబుల్ ఈజ్ ఈక్వల్ ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీరో
జీరో అవుతుంది అండ్ ఓకేనా అండ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఫ్రంట్ అనేది ఇఫ్ అనేది ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది రేర్ అనేది మ్యాక్స్ ఓకేనా మైనస్ వన్ ఓకేనా ఓకేనా ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకుంటానంటే if front em avutundi if front is not equal if front equal to rear okay na front is equal to rear plus 1 okay na idu oka condition iskunnana next em chestunnante I am taking a finish closing my condition na condition close chestunna print of q is overflow print of q is एक्स्ट्रा उसे अद कंडीशन आ कंडीशन प्रकार वाव फ्लो लेदे नैक्स्ट रिटर्न रिटर्न एम चेयाले रिटर्न चेयाले ओके विधा ऐम टेकिंग इनिशिएटिव मै प्रोग्राम प्रोग्राम इनिशिएट ఓకేనా ఇంకా మనం ఇంకా ప్రోగ్రామ్ లెంత్ మనం తీసుకొచ్చానా ఓకేనా తీసుకుని మనం తీసుకొచ్చి దిస్ వాస్ సింపుల్ గా నేను ఈ విధంగా ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసుకున్నాను ఇక్కడ ఏం చేసుకున్నా అంటే నథింగ్ నానా శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుని మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఓకే ఇక్కడ చూడండి ఇంక్లూడ్ స్టడీ డాట్ తీసుకున్నాను ఇంక్లూడ్ స్టడీ డాట్ తీసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తానంటే ఓకేనా డిఫైన్ మ్యాక్స్ ఓకేనా ఒక వాల్యూని మాక్సిమం వాల్యూ ఎంత అంటే 5 అని తీసుకున్నాను దాన్ని ఏం చేస్తానంటే ఓకేనా ఇది ఏమవుతుందంటే ఒక డిఫైన్ వాల్యూని నేను ఎక్స్పెక్ట్ తీసుకున్నానా ఆ వాల్యూ ఒక వాల్యూ డిఫైన్ చేసుకున్నా నా ప్రోగ్రామ్ లో ఆ వాల్యూ డిఫైన్ చేసుకున్న వాల్యూ ఏంటంటే ఐ హావ్ డిఫైన్డ్ ద మాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే ఒక సైజ్ 5 తీసుకున్నా ఆ సైజ్ ని నా క్యూ ఆఫ్ సైజ్ ని ఎంత తీసుకున్నానంటే ఐ హావ్ డిఫైన్డ్ ద వాల్యూ ఆఫ్ 5 ఫైవర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంట సిక్యూ ఓకేనా ఆ వాల్యూ ని ఇంట సిక్యూ అనే వాల్యూ తీసుకున్నాను ఆ ఇంట సిక్యూ వాల్యూ ఏమవుతుందంటే ఎర్రర్ ఆ మాక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే ఆ మాక్స్ ఒకసారికి ఓకేనా ఆ ఎర్రర్ ఆఫ్ సైజ్ మాక్స్ అవుతుంది మాక్స్ వాల్యూ కి అంటే ఆ మాక్స్ 5 కాబట్టి ఇది మాక్స్ కి ఈక్వల్ గా 5 అంటే ఎర్రర్ సిక్యూ అండర్‌స్కోర్ ఎర్రర్ ఆఫ్ మాక్స్ అంటే ఆ ఎర్రర్ లో మాక్స్ వాల్యూ కి ఈక్వల్ అవ్వాలని నేను తీసుకున్నాను ఇంట ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఇంట అంటే ఓకేనా నా ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఐ యామ్ డిక్యూయింగ్ అంటే నేను రిమూవ్ చేస్తున్నా ఆ ఎలిమెంట్ అంటే మైనస్ 1 అవుతుంది ఓకేనా ఇంట రేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వేర్ ద వేర్ ఎవర్ ఐ యామ్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ నేను ఎక్కడైతే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నానో దట్ ఇస్ కాల్డ్ ఎ రేర్ అది నాకు రేర్ అవుతుందనా నెక్స్ట్ వాయిడ్ ఇన్సర్ట్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ యామ్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఓకేనా నా వైడ్ ఇన్సర్ట్ ద్వారా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నా ఇంట ఐటమ్ అది ఇంట ఐటమ్ అవుతుంది నెక్స్ట్ వస్తా ఇఫ్ ఫ్రంట్ ఇస్ ఈక్వల్ టు 0 ఓకేనా ఈ ఫ్రంట్ అనేది 0 అవుతుంది అండ్ రేర్ ఇస్ ఈక్వల్ టు మాక్స్ అది ఫ్రంట్ అనేది 0 అవునప్పుడు రేర్ ఏమవుతుందంటే మాక్స్ అవుతుంది మాక్స్ మైనస్ 1 అంటే నా ఫ్రంట్ వాల్యూ మైనస్ ఓకేనా నాకు ఫ్రంట్ ఏమైతే నేను ఎలిమెంట్స్ ఎంప్టీ అవుతున్నాయి అంటే 0 ఇన్ ద సెన్స్ ఎంప్టీ నానా అండ్ రేర్ రేర్ ఏమవుతుందంటే మాక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే ఒక్కొక్క మాక్స్ అంటే ఇంత మాక్సిమం వాల్యూలో ఫ్రంట్ అంటే ఫ్రంట్ నుంచి ఎలిమెంట్స్ ఈ ఏమవుతుంది డిలీట్ అయి అంటే 0 వాల్యూ 0 అయిపోతుందంటే సెన్స్ నా ఫ్రంట్ మాక్స్ వాల్యూ ఏమవుతుంది దాంట్లో ఒక సింపుల్ సైజ్ అనేది మైనస్ 1 ఇంక్రీస్ అవుతుంది కాబట్టి నా మాక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది ఫ్రంట్ ఇస్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అప్పుడు ఫ్రంట్ ఇస్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే ఫ్రంట్ అనేది ఎప్పుడు అవుతుందంటే రేర్ లో ఇంకొక ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇన్సర్ట్ అవుతున్నాయో ఆ రేర్ ప్లస్ ఆ రేర్ లో ఏమవుతుందంటే ఫ్రంట్ ఇస్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అంటే ఒక ఫ్రంట్ లో ఎలిమెంట్స్ రేర్ ఇన్సర్ట్ అవుతున్న సెన్స్ మనం ఎలిమెంట్స్ దట్ ఆర్ టు బి రిమూవ్డ్ ఇన్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ లో మన రేర్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతాయి అంటే రేర్ లో ఎలిమెంట్స్ డిలీట్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు కానీ అదే కండిషన్ ఫ్రంట్ ఇస్ ఈక్వల్ అంటే ఫ్రంట్ లో ఫ్రంట్ ఇస్ ఈక్వల్ రేర్ ప్లస్ 1 అంటే ఫ్రంట్ ఎప్పుడు అవుతుందంటే రేర్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతున్నాయి అంటే ఫ్రంట్ లో ఎలిమెంట్స్ రిమూవ్ అవుతున్నాయి అని కండిషన్ అన్న దానికి అంటే ఫ్రంట్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తానంటే ఓకేనా రేర్ లో ఎలిమెంట్స్ ఓకేనా ఫ్రంట్ లో ఎలిమెంట్స్ డిలీట్ చేసుకున్న సెన్స్ రేర్ లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1 అండ్ ఆ కండిషన్ సాటిస్ఫై చేయడానికి ఫ్రంట్ అనేది రేర్ ప్లస్ 1 అని మనం డిస్కస్ చేసుకున్నాం
నెక్స్ట్ ఓకేనా ఆ ఏమైతే ఎలిమెంట్స్ నాకు చేసుకున్నానో ఆ కండిషన్ ఫ్రంట్ తీసుకొని రీప్లేస్ వన్ అయితే నాకు ఏమవుతుందంటే నా కండిషన్ ప్రింట్ క్యూ ఇస్ వాఫ్ లో క్యూ అనేది వాఫ్ లో అవుతుందని నేను ప్రింట్ చేయమన్నాను ఓకేనా నెక్స్ట్ రిటర్న్ రిటర్న్ అయిపోయాను ఓకేనా దిస్ క్లోజింగ్ మై ప్రోగ్రామ్ ఈ విధంగా నేను ఐ హావ్ డిస్కస్ నానా నెక్స్ట్ వైల్ కమింగ్ టుమారో క్లాస్ రేపటి క్లాస్ వస్తే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే బై క్లాస్ క్లాస్ నానా ఓకేనా బై రేపటి క్లాస్ వస్తే మనం ఓకేనా సర్కిల్ క్యూస్ చూసుకున్నాం ఓకేనా నెక్స్ట్ డబుల్ హండ్రెడ్ క్యూస్ చూసుకుంటాను డబుల్ హండ్రెడ్ క్యూస్ చూసుకుని ఓకేనా డి క్యూ ప్రయారిటీ క్యూస్ చూసుకుందాం ఓకేనా అండ్ క్యూస్ అప్లికేషన్ ఆఫ్ క్యూస్ ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి సరిపోతుందనా ఓకేనా దిస్ వాజ్ అబౌట్ యువర్ టుడేస్ కాన్సెప్ట్స్ నానా ఓకేనా సర్కిల్ క్యూస్ లో మనం మాక్సిమం డబుల్ హండ్రెడ్ క్యూస్ చూసుకున్నట్టే డి క్యూ ప్రయారిటీ స్కోర్ చూసుకున్నాం అప్లికేషన్ ఆఫ్ క్యూస్ కూడా చేసేసుకోవాలన్నా విత్ దిస్ ఐ హావ్ కన్క్లూడెడ్ యువర్ ఫోర్త్ యూనిట్ నానా సర్కిల్ క్యూస్ యూజ్ చేసుకుని మొత్తం మీ ఫోర్త్ యూనిట్ మొత్తం థర్డ్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేస్తానా సారీ అన్న బై కమింగ్ టుమారో క్లాస్ రేపటి క్లాస్ వస్తే వీ కెన్ మూవ్ టు బైనరీ ట్రీస్ అనే కాన్సెప్ట్స్ చూసుకుందానా ఓకేనా ఓకే రేపటి కాన్సెప్ట్స్ లో మనం బైనరీ ట్రీస్ చూసుకుందానా దట్స్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్ అన్న